హై వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ అఫీ సారీస్. అయితే ఈ సారీస్ కి సంబంధించి మీరు కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నెంబర్ ఇక్కడ ఉంది, ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. చాలా రీజనబుల్ రేట్స్ లో మన వీడియోస్ లో సారీస్ అన్ని కూడా ఉంటాయి కాబట్టి చక్కగా మీరు ఎవ్రీడే వీడియోస్ అన్ని వాచ్ చేసి మీకు నచ్చిన సారీస్ ఆర్డర్ చేసుకోండి. ఈ రోజు మనం చూపించే సారీస్ క్వాంటిటీ చూడండి ఎంత ఉంది అనేది మీకు ఇక్కడ ఐడియా వచ్చేస్తుంది. ఇది మాత్రమే కాదు, అండ్ మనకి ఇక్కడ కూడా కొంత క్వాంటిటీ ఉంది. ఇక్కడ కూడా మనం ఇక్కడ సెట్ చేసి పెట్టాం, చూడొచ్చు. ఇది లాస్ట్ టైం కూడా నేను తెప్పించానండి. ఇది ఒక 2-3 మంత్స్ బ్యాక్ అనుకుంటే తెప్పించినప్పుడు టోటల్ ఒక్క సారీ కూడా లేకుండా వెళ్ళిపోయాయి. ఇవి మనకి ఇన్స్టాగ్రామ్స్ లో చాలా అంటే చాలా ట్రెండింగ్ లో ఉన్నటువంటి సారీస్ అనమాట. చాలా మంచిగా సేల్ అవుతూ ఉంటాయి. ఇది ఏంటంటే మనకి ఇప్పుడు పెట్టడానికి కారణం కూడా ఉంది అండి. ఎప్పుడు మనం కాటన్ సారీస్ మాత్రమే చూస్తూ ఉంటాము. ఇది కాటన్ అండ్ మనకి కొంచెం లైట్ లిటిల్ బిట్ జూట్ కూడా మిక్స్ ఉంటుంది. కాటన్ తో పాటు జూట్ కూడా మిక్స్ ఉంటుంది కాబట్టి సమ్మర్ కి చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి అనమాట సారీస్ అన్ని కూడా. అంటే కలర్ఫుల్ గా కనిపిస్తూ ఉంటాయి. అది కూడా మనకి జరీ టైప్ ఆఫ్ బోర్డర్ లో చక్కగా ప్రింటెడ్ మోడల్ లో ఇచ్చారు. ఓకే, మీరు ఇక్కడ నంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. గూగుల్ పే, ఫోన్ పే అండ్ వాట్సాప్ మాత్రమే ఉంటుంది ఈ నెంబర్ కి, అదైతే గుర్తుపెట్టుకోండి. అలాగే ఎవ్రీడే వీడియోస్ మేము అప్లోడ్ చేస్తూ ఉంటాము. అమెజాన్ పే కానీ పేటిఎం కానీ చేయొద్దు, మాకున్నవి ఈ రెండే కాబట్టి వీటికి చేస్తే కనుక మాకు ఈజీగా అది ఎంత అమౌంట్ వచ్చింది, ఎవరి దగ్గర నుంచి వచ్చింది అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది. ప్రతి సారీకి కూడా అండి నేను ఇలా నంబర్ ఇస్తా. నంబర్ 1 నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి, మా వాట్సాప్ నంబర్ కి పంపించండి. పంపించి ఆ కింద ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని మెన్షన్ చేయండి. ఆ తర్వాత కింద క్లియర్ గా మీ అడ్రస్ ఇచ్చేయండి. మీరు ఆల్రెడీ స్నాప్ పెట్టి ఆ కింద మీరు అమౌంట్ పే చేస్తాము ఉంటే అని చెప్పి ఉన్నారు కాబట్టి వాళ్ళు చూడగానే మీకు ఒకవేళ ఇన్కేస్ ఆ సారీ ఉంటే ఆ సారీ మీ నంబర్ మీద పక్కన పెట్టేసి పే చేయండి అని చెప్తారు. చెప్పిన తర్వాత 5-10 మినిట్స్ లో మీరు పే చేసేసి ఆ స్క్రీన్ షాట్ ని మళ్ళీ మా వాట్సాప్ నెంబర్ కి పంపించినట్లయితే మాత్రమే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, అన్ని వీడియోస్ చూడండి, చక్కగా మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ నేను ఈ సారీ గురించి చెప్తాను. ఇది మనకి కొంచెం కాటన్ ఉంటుందండి, జూట్ కూడా మిక్స్ ఉంటుంది, అండ్ మనకి చక్కగా బయటకి కట్టుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. రెగ్యులర్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ కాదు ఇది. ఓకే, పైన మనకి ఒక సిల్వర్ కలర్ జరీ బోర్డర్ ఇచ్చారు విత్ ప్రింట్ అనేది. చూడండి ఎంత క్యూట్ గా ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో మనకి ప్రింట్. అలాగే పింక్ షేడ్ అనమాట, షేడెడ్ మీద మధ్యలో అంతా కూడా సెల్ఫ్ లైన్స్ ఉంటాయండి. అంటే అది కనిపించి కనిపించినట్టు ఉంటాయి. మీరు లాంగ్ నుంచి చూస్తే గనక ఆ లైన్స్ కనిపించవండి, మనకి దగ్గర నుంచి చూస్తేనే లైన్స్ వైజ్ గా కనిపిస్తుంది. దాని మీద ప్రింటెడ్ మోడల్లో ఇక్కడ ఏదైతే డిజైన్ వచ్చిందో దానికి కొంచెం వేరియేషన్ తో మనకి శారీ అంతా కూడా 2 కలర్స్ వేరియేషన్ తో ఇలా ఇచ్చారు. ఆ తర్వాత కింద బోర్డర్ చూసినట్లయితే పింక్ మీద సిల్వర్ కలర్, అదే ప్లెయిన్ పింక్ కలర్ అనుకోండి, సిల్వర్ లేకుండా కొంచెం క్లారిటీగా బ్రైట్ గా కనిపిస్తుంది బోర్డర్. దీంట్లో సిల్వర్ కానీ గోల్డ్ జరీ కానీ మనకి మిక్స్ అయినప్పుడు ఏ శారీలో అయినా అవనివ్వండి, కలనీత వచ్చినప్పుడు కొంచెం శారీ అనేది మనకి డల్ ఫినిషింగ్ ఏ ఉంటుంది, కానీ కట్టుకుంటే లుక్ వైజ్ చాలా బాగుంటుంది. ఇది మనకి ఇలా ఇచ్చారు. ఓకే, కింద కుర్చీలలో కూడా చూడండి ఆ బోర్డర్ ఎంత చక్కగా నిలబడుతూ కనిపిస్తుందో, చాలా మంచిగా వచ్చింది. ఈ సారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి, పళ్ళు అనేది ఇలా వచ్చింది. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ ఈ స్టైల్లో చక్కగా చిన్న బుటీతో విత్ బోర్డర్స్ తో ఇచ్చారు. రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్. ఇది ఒక సారీ అయితే గనక ఆల్ ఓవర్ అదే ఏపీ అండ్ తెలంగాణకి ఫ్రీ షిప్పింగ్ ఉందండి, ఆల్ ఓవర్ ఇండియాకి ఫ్రీ షిప్పింగ్ లేదు. అదర్ స్టేట్స్ కి అయితే గనక 2 సారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంది. సింగిల్ సారీ అయితే గనక మీరు షిప్పింగ్ ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి అదర్ స్టేట్స్ వాళ్ళు ఏంటి అంటే దాంతోపాటు ఇంకొకటి ఏదైనా సారీ కనుక తీసుకుంటే మీరు ఒక 100 రూపీస్ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఏపీ అండ్ తెలంగాణకి అయితే కనుక టోటల్ గా మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. మిగిలిన సారీస్ ఇక్కడ ఇంత స్టాక్ ఉంది, అండ్ ఇటువైపు కూడా మనకి స్టాక్ ఎక్కువే ఉంది. ఆ మిగిలిన సారీస్ అన్ని కూడా నేను మ్యాట్ మీద క్లియర్ గా పెట్టుకుని చూపిస్తాను. చక్కగా సారీస్ అన్ని చూసి మీకు నచ్చిన సారీస్ ఏదైనా ఉంటే కనుక ఆర్డర్ పెట్టేసుకోండి. ఓకే, మ్యాట్ మీద చూద్దాం. సారీ నెంబర్ 2 నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు. ఇది వచ్చేసి మనకి మజంతా పింక్ కలర్ కి నావీ బ్లూ కలర్ తో మనకి బోర్డర్స్ ఇచ్చారండి. 2 సైడ్స్ కూడా మనకి నావీ బ్లూ కలర్ షేడెడ్ బోర్డర్ ఉంటుంది, మధ్యలో అంతా డిజైన్ ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ సారీని మీకు మ్యాట్ మీద క్లియర్ గా చూపిస్తాను. ఈ సారీలో పైన నావీ బ్లూ కలర్ బోర్డర్, మధ్యలో అంతా కూడా లైన్స్ వైజ్ చెప్పాను కదా, అవి కనిపించి కనిపించినట్లుగా సెల్ఫ్ లైన్స్ వచ్చాయి. సారీ మొత్తం వస్తుంది ఆ లైన్స్. అలాగే సెకండ్ వైపు బోర్డర్ చూసినట్లయితే కనుక బిగ్ బోర్డర్ సిల్వర్ కలర్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ లో తీసుకున్నారు, దాని మీద ప్రింట్ కూడా బాగా ఇచ్చారు. మీకు ఇక్కడ నావీ బ్లూ కలర్ కి అండ్ టిష్యూకి వైట్ కలర్ లైన్ వచ్చింది కదా, అదే లైన్ మనకి పైన కూడా వస్తుందండి. ఓకే,
ఎందుకు అంత క్లియర్ గా చెప్తున్నాను అంటే, పల్లుకి సారీకి కూడా అలాంటి లైనే మనకి ఇక్కడ ఇచ్చారు. అన్ని సారీస్ ని మీరు గమనించండి, అన్ని సారీస్ కి ఇస్తారు. కొంతమంది ఏంటంటే ఇది డ్యామేజ్ ఏమో, డ్యామేజ్ లాగా వచ్చిందండి అని అనుకుంటూ ఉంటారు, కానీ ఇది డ్యామేజ్ కాదు. అక్కడ ఎలాంటి డిజైన్ అయితే వచ్చిందో అదే టైప్ లోనే ఇక్కడ కూడా మనకి అలా ఇచ్చారనమాట. ఓకే, ఈ సారీలో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ చిన్న ప్రింటెడ్ మోడల్లో ఎల్లో అండ్ గ్రీన్ కలర్ తో వచ్చింది. శారీలో ఏవైతే బోర్డర్స్ ఉన్నాయో ఆ బోర్డర్స్ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఇస్ కంటిన్యూ చేశారు. ఇది శారీ నెంబర్ 2. శారీ నెంబర్ 3, ఇది రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి. శారీ అంతా కూడా సమ్మర్ కి చాలా చాలా బాగుంటుంది. మనకి క్లాత్ అయితే మాత్రం చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ వచ్చింది. ఫస్ట్ మనం పళ్ళు అండ్ బ్లౌజ్ చూసిన తర్వాత శారీ మిడిల్ పార్ట్ చూపిస్తాను. ఇది మనకి పళ్ళు, ఇది శారీ అనమాట. ఈ రెండింటి మధ్యలో ఇంతకు ముందు లైన్ అన్ని చీరలకి వస్తుంది గమనించండి అని చెప్పాను కదా, ఆ లైన్ ఇక్కడ ఇచ్చారు. మళ్ళీ అదే లైన్స్ మనకి ఇట్లా ఎడ్జ్ లో కూడా మనకి ఒక 4 లైన్స్ లాగా వచ్చాయి. తర్వాత బ్లౌజ్ కటింగ్ అనేది ఉంటుంది. ఆ బ్లౌజ్ కటింగ్ కూడా మనకి ఇక్కడ చూడొచ్చండి. అంటే ఒకటే కలర్ ఫస్ట్ అంతా నేత ఉంటుంది కాబట్టి మనకి ఆ బ్లౌజ్ కటింగ్ కూడా మనకి పళ్ళులో కొంచెం కనిపిస్తూ ఉంటుంది. జార్జెట్ శారీస్ కైనా కూడా అలాగే కనిపిస్తుంది. ఓకే, ఇది బ్లౌజ్ పార్ట్. ఇప్పుడు నేను మీకు శారీ మిడిల్ పార్ట్ చూపిస్తాను. శారీలో మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది. ఈ శారీ నేను వెయిట్ ఎంత ఉంది అనేది చూపిస్తానండి. 0 వచ్చింది కదా, అది ఇచ్చేసి వెయిట్ ఎంత ఉంది. దీంట్లో ఆల్రెడీ పేపర్ ఉంది చూడండి, వచ్చిందా పేపర్ ఉంది దీంట్లో ఆల్రెడీ. బటర్ పేపర్ ఇచ్చారు, 497 అంటే 500 grams అయితే ఉందండి. విత్ పేపర్ తో సహా 500 grams ఉంది, అదైతే గుర్తు పెట్టుకోండి. ఓకే, సారీ టోటల్ గా మీకు లుక్ వైజ్ ఇలా ఉంటుంది. నంబర్ పెట్టలే, ఇదిగోండి నంబర్ 3. శారీ నెంబర్ 4, నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇది మనకి పికో బ్లూ అండ్ నావీ బ్లూ కలర్ మిక్స్డ్ కలర్ వచ్చింది. దానికి మనకి రెడ్ కలర్ అంటే కొంచెం బ్రిక్ రెడ్ కలర్ లో బోర్డర్స్ ఇచ్చారండి. ఆ బ్రిక్ రెడ్ కలర్ లో మనకి కొంచెం సిల్వర్ కలర్ రావడం వలన ఇంకొంచెం లైట్ ఫినిషింగ్ కనిపిస్తుంది. కానీ శారీ మిడిల్ పార్ట్ మాత్రం చాలా డార్క్ కలర్ ఇచ్చారు. కలర్ కాంబినేషన్ మీరు ఒకసారి చూసుకున్నారు కదా. రేట్ మాత్రం రీజనబుల్, ఆల్ ఓవర్ ఇండియా అయితే ఫ్రీ షిప్పింగ్ లేదు. ఏపీ అండ్ తెలంగాణ ఒక్కసారి తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. అలాగే అదర్ స్టేట్స్ అయితే మాత్రం 2 సారీస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్, సింగిల్ సారీ అయితే షిప్పింగ్ ఛార్జ్ మీరు పే చేయాల్సి ఉంటుంది. అలాగే దీని తర్వాత డైలీ వేర్ సారీస్ లో మీకు మంచి జార్జెట్ మెటీరియల్ కానీ లేదు అంటే ఒక ఫ్యాన్సీ వెరైటీ కానీ వీడియో అప్లోడ్ చేస్తాము. ఆ వీడియో కూడా చూసి మీకు ఏమైనా సారీస్ నచ్చితే కనుక చక్కగా ఆర్డర్ పెట్టేసుకోండి. ఓకే, ఇది మనకి బ్లౌజ్ పార్ట్ మంచిగా కనిపిస్తుందండి, మంచి డార్క్ కలర్ కూడా. ఈ సారీస్ మనం ఇలా చూసే కన్నా కూడా అండి కట్టుకుంటే ఇంకా మంచిగా కనిపిస్తాయి. సారీ వచ్చేసి నంబర్ 4. సారీ నెంబర్ 5, నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇది వచ్చేసి మనకి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కి ఆరెంజ్ కలర్ సారీ వచ్చిందండి, ఆరెంజ్ కలర్ బోర్డర్ వచ్చిందండి. అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి. వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి, ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము చూసి సారీ రిటర్న్ తీసేసుకుంటాం. వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. అలాగే పార్సిల్ మీకు ఫోటో పెడతాం కదా, అది కూడా సేవ్ చేసి పెట్టుకోండి. మీ పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయ్యే వరకు అది మీకు ఒక ప్రూఫ్. ఓకే, అది ఒకవేళ ఇన్ కేస్ అది మీకు రీచ్ అవ్వలేదు అనుకోండి, ఇన్ టైంలో మనకి డిటిడిసి అయితే 5 వర్కింగ్ డేస్ లో వచ్చేస్తుంది. అదే పోస్టల్ అయితే మాత్రం మినిమం టైం పడుతుందండి, ఒక 10 డేస్ అయితే పడుతుంది. ఈజీగా 10 డేస్ లోపు వచ్చేస్తుంది. ఇది మనకి బాటిల్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట. ఆ పార్సిల్ మీరు మాత్రం సేవ్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే మా దగ్గర బల్క్ మెసేజెస్ ఉంటాయి కదా అండి, సో మేము డిలీట్ చేసేయాల్సి వస్తుంది. కాబట్టి మీ దగ్గర అది రీచ్ అయ్యే వరకు మాత్రం సేఫ్ గా మీరు కొంచెం సేవ్ చేసి పెట్టేసుకోండి. కలర్ మాత్రం చాలా బాగుందండి, మంచి బాటిల్ గ్రీన్ కలర్ కి ఆరెంజ్ కలర్ తో ఎంత మంచిగా ఇచ్చారో చూడండి ఈ సారీ. శారీ నెంబర్ 5. శారీ నెంబర్ 6, నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇది మనకి కొంచెం ఎల్లోయిష్ కలర్ సారీ అండి. కొంచెం ఎల్లోయిష్ కలర్ అని ఎందుకు అన్నానంటే ఇది మస్టర్డ్ ఎల్లోనా లేకపోతే కొంచెం శాండిల్ ఎల్లో కలర్ మిక్స్డ్ కలర్ ఎలా ఉంటుందో అలా వచ్చింది. మొత్తం సారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలా వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే ఇది ఫస్ట్ టైం మాత్రం ఒక్కసారి డ్రై వాష్ చేసుకోండి, లేదు అంటే షాంపూ వాష్ అయితే చేసుకోండి. ఇది మనకి డైయింగ్ స్టైల్స్ అంటే షేడెడ్ కదా, షేడెడ్ బోర్డర్ అయినప్పుడు మనకి కంపల్సరీ డైయింగ్ ఉంటేనే మనకి ఆ షేడెడ్ వస్తుంది. ఇట్లా వచ్చింది చూడండి, కొంచెం గ్రీన్ కలర్ అనేది మొత్తం సారీ అంతా కూడా ఉంటుంది అన్నమాట. పైన బోర్డర్ మనకి ఇలా ఇచ్చారు, కింద మనకి కొంచెం బాటిల్ గ్రీన్ కలర్ కనిపిస్తుంది. టోటల్ సారీ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది. సమ్మర్ కి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది.
సమ్మర్ లో ఒక ఫ్యాన్సీ టైప్ ఆఫ్ సారీ అని మీకు నేను చెప్పొచ్చు. ఇది వచ్చేసి మనకి చెప్పాను కదా ఇంతకు ముందు బోర్డర్ లో ఒక లైన్ లాగా వచ్చింది, ఒక బోర్డర్ లాగా వచ్చింది అని, సేమ్ అదే ఇక్కడ వచ్చింది. ఓకే, ఇది మనకి బ్లౌజ్ ఇలా వచ్చింది. బ్లౌజ్ ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్ ఆర్ షాంపూ వాష్ ఇంట్లో అయినా మీరు చేసుకోవచ్చు, తర్వాత మాత్రం మీరు నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు. సారీ నెంబర్ 6, సారీ సారీ నెంబర్ 7 అండి. ఇది నేను 8 అని చెప్పేసి చూపించేశాను. ఇది వచ్చేసి మనకి లైట్ గ్రీన్ కలర్ అనమాట. సారీ నెంబర్ వచ్చేసి 7 నెంబర్. ఇది లైట్ బ్లూ కలర్ తో మనకి బోర్డర్ అనేది ఇచ్చారు. టిష్యూ బేస్ వచ్చేసరికి ఇంకొంచెం లైట్ కలర్ కనిపిస్తుంది, కానీ మనకి మధ్యలో ఎట్లాంటి టిష్యూ డిజైన్ లేదు కాబట్టి చాలా బ్రైట్ గా కలర్ కాంబినేషన్స్ మంచిగా కనిపిస్తున్నాయి. ఇది మనకి పళ్ళు పార్ట్ అండి, ఇలా వచ్చింది ఒక 1 మీటర్ పళ్ళు. అలాగే మనకి బోర్డర్ వచ్చేసరికి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ బోర్డర్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకి పెసర్ గ్రీన్ కలర్ లోనే డార్క్ కలర్ ఉంటుంది. కలర్ కాంబినేషన్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. మీకు సెల్ఫ్ లైన్స్ అని చెప్పాను కదా, ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి సెల్ఫ్ లైన్స్. అలాగే మా టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:15 నుంచి ఈవినింగ్ 6:45 వరకు కూడా మీరు పెట్టే ప్రతి మెసేజెస్ కి కూడా మా వాళ్ళు రిప్లై ఇస్తారు. ఆ తర్వాత మీరు పెట్టే మెసేజెస్ అన్నిటికీ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మా వాళ్ళు రిప్లై ఇస్తారు. అదైతే గుర్తు పెట్టుకోండి. సారీ నెంబర్ నేను ఇంతకు ముందు రాంగ్ చూపించాను, మళ్ళీ ఇప్పుడు కరెక్ట్ గా చూపిస్తున్నాను. ఇది మన లాస్ట్ అండ్ ఫైనల్ సారీ అనమాట. ఇలాంటి కలర్ఫుల్ కాంబినేషన్స్ వీడియోస్ చేస్తూనే ఉంటాము, మీరు చూస్తూనే ఉండండి. మీకు నచ్చిన సారీస్ ని చక్కగా ఆర్డర్ చేసేసుకోండి. ఓకే, ఈ వీడియో కింద మేము కమెంట్ సెక్షన్ ఏదైతే ఉందో అది మేము ఆన్ చేసి పెట్టాము. మీరు ఆల్రెడీ మా దగ్గర సారీస్ తీసుకున్న వాళ్ళైతే కనుక మీ వాల్యుబుల్ కమెంట్ ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేసేయండి. ఓకే, అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.